హలో అండి, నమస్కారం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. నేను చాలా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఆ షార్ట్ వీడియోస్ని చూసి చక్కగా ఆదరిస్తున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు కొన్ని లాంగ్ వీడియోస్ కూడా ట్రై చేస్తున్నాను. అంటే ఆ వీడియోలో ఉన్న అర్థాలని చక్కగా చదివి వినిపించాలని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక శిల్పి కొండకు వెళ్ళి మిమ్మల్ని నేను రూపుదిద్దాలి అనుకుంటున్నాను అని రాళ్లను అడుగుతాడు. అప్పుడు మొదటి రాయి, నేను ఒప్పుకోను, మీరు మమ్మల్ని శిలల్ని చేసేటప్పుడు దెబ్బలు తగిలి నొప్పిగా ఉంటుంది అంటుంది. రెండవ రాయి, సరే అని చెబుతుంది. శిల్పి కొన్ని రోజులకి రెండో రాయిని శిల్పంగా మారుస్తాడు. ఇందులో నీతి ఏంటంటే, దెబ్బలు తిన్న రాయి ఇప్పుడు గుడిలో దేవతలా ఉంది. దెబ్బలు తినకుండా ఉన్న రాయి అదే గుడిలో దెబ్బలు తింటుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటిసారి ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన మనము మంచి స్థాయికి వెళ్ళమని కాదు. ధన్యవాదాలు.